Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వెనకడికి వేయకుండా రావడం జరిగింది. గడిచిన 10 రోజులుగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా వరదల్లోనే మునిగిపోయింది. దాదాపు వరద నీటిలో 10 రోజుల పాటు ఇక్కడే నానిపోయి ఉంది. అటువంటి ప్రాంతంలోకి సాధారణంగా ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. అయితే ఈ ఎట్టి పరిస్థితుల్లో వరద బాధితులను పరామర్శించాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి ముందుగానే రావడం జరిగింది. ఇప్పటికే ఏరియల్ సర్వే నిర్వహించారు. దాంతో ఏరియల్ సర్వే మాత్రం నిర్వహించకుండా ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించడానికి ఆయనే ఇప్పుడు లంకలోకి నడుచుకుంటూ వస్తున్నారు. హెలికాప్టర్ దిగిన తర్వాత వశిష్ఠ గోదావరి పైన దాటిన తర్వాత ఆయన లంకలోకి ప్రవేశించారు. ఆయనతో పాటు ప్రజాప్రతినిధులందరూ కూడా వస్తున్నారు. ఈ ప్రాంతంలో మొదట గంటి పెదపూడి లంకకి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నారు. ఈ ప్రాంతంలో ఒకవైపు వరద బారిన బుద్ధప్ప విజువల్ సంతి బుక్కెళ్ళి సిచ్యువేషన్ అది కాదు కదా సిచ్యువేషన్ అది కాశీ రండి కదా
కనెక్ట్ అయిందా? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే వరద సహాయం చేస్తున్నారా? వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వే సతీశనా సతీశనా అన్నా
అన్న చెప్పను ఉద్దప్ప విజువల్ సంస్థ పుట్టెళ్ళి సిచ్యువేషన్ అది కాదు కదా సిచ్యువేషన్ అది కాశారా కనెక్ట్ అయిందా ముందుకెళ్ళాం